ఒంగోలు నగరం అభివృద్ధికి నోచుకోలేదని నగరపాలక సంస్థ దీనిపై దృష్టి పెట్టాలని ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు డిమాండ్ చేశారు. నగరంలో ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయని, ఆ స్థలాలను పార్కులు, ఆడిటోరియం, శిల్పారావం తదితర నిర్మాణాలు చేపడితే ఉపయోగం ఉంటుందన్నారు. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 100 సంవత్సరాలు గడుస్తూ ఉంది, దాటింది. 8 సంవత్సరాల క్రితం ఒంగోలు నగరపాలక సంస్థగా ప్రకటన చేయడం జరిగింది. కార్పొరేషన్గా ఈ 8 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలో నగరపాలక సంస్థ నడుస్తూ ఉంది. అయితే గత 30-40 సంవత్సరాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరగాల్సిన అభివృద్ధి ఇతర జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఒంగోలు నగరం చాలా వెనకబడిన నగరంగా అనుకోవచ్చు. కారణం, ఎక్కడా కూడా నగరంలో ఇతర జిల్లాలతో కలుపుకుంటే కానీ చూస్తే ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ కానీ, ఆరోగ్యపరంగా ఉండే పార్కులు కానీ, స్టేడియం కానీ, ఆడిటోరియాలు కానీ, విద్యార్థులకి సైన్స్ సెంటర్ ప్లానిటోరియాలు కానీ, రకరకాలైన నిరుద్యోగులకి ఉపాధి కల్పించే సంస్థలు కానీ ఏవి కూడా నగరంలో లేకపోవడంతో చాలా అభివృద్ధికి జరగాల్సిన స్థాయిలో 30% నుంచి 40% మాత్రమే ఒంగోలు నగరంలో అభివృద్ధి జరిగింది. అయితే చాలాసార్లు రాజకీయ పార్టీలు అధికారాల్లోకి వస్తున్నారు, పోతున్నారు, కానీ నగరం మాత్రం అభివృద్ధి చెందకపోవడం ప్రధాన కారణం నగరంలో ఉన్న ఖాళీ స్థలాలన్నీ కూడా కోర్టు పరిధిలో లేకపోతే రాజకీయ నాయకుల పరిధిలో ఖాళీ స్థలాలు ఉండడం, రకరకాల డంపింగ్ యార్డ్లుగా తయారైపోయి ప్రజలకు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. అదేవిధంగా దీని ద్వారా టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇతర సమస్యలు ఆసుపత్రులు పాలవలసిన పరిస్థితి వస్తూ ఉంది.